అవన్నీ నా గ్రామ సభ్యులకి, నేను పుట్టి పెరిగిన నా గ్రామానికి, నేను తిరుగుతున్న ఈ ప్రదేశంలో వారిని అనుగుణంగా చూసుకుంటున్నాను కాబట్టి మా నాన్నగారిని ఎంత సంరక్షణంగా పెంచి చూసుకుంటానో ఈ గ్రామాన్ని కూడా అంతే సంరక్షణగా చూసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మా గ్రామాన్ని అంచెలంచెలుగా నా శక్తి కొలది అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో అమ్మవారి గుడి కానివ్వండి, గ్రామంలో రోడ్ల నిర్మాణం కానివ్వండి, చెరువు అభివృద్ధి కానివ్వండి, దాంతోపాటు ఈ సంవత్సరం స్వామివారి కృపా కటాక్షంతో కేదారేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చెరువు మధ్యలో జరిపించడం జరిగినది. ఇవన్నీ కూడా మా నాన్నగారు బతికుండేటప్పుడు మా నాతో చెప్పి ఇవన్నీ చేస్తే బాగుంటుందన్న అనేసి ఆయన ఒక కోరిక మేరకు, ఆయన లేకపోయినా ఆయన నాలో ఉన్నాడని ఒక భావనతో చేసి నా అభివృద్ధిని దిశ దశలా వ్యాపించాలని ఒక ఆశయంతో ఇవన్నీ నా గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామ ప్రజల సహకారాలతో చేస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అరసిల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి జలభవాని కేదారీశ్వర స్వామి వారి యొక్క విగ్రహావిష్కరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా, భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామ అభివృద్ది కోసం శిశు సంరక్షణ, అదే రకంగా ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ది మరియు స్థిరలక్ష్మి యోగ్యత నివాస యోగ్యత కోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన విధంగా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేయించినటువంటి డబ్బీరు కిషోర్ చంద్ పట్నాయక్ గారికి హృదయపూర్వక ఆశీర్వచనాలు తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి భక్తులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక మా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జలభవాని కేదారీశ్వరుడు ఎల్లవేళ యొక్క గ్రామానికి ఆశీర్వచనాలు ఇస్తూ, అదేవిధంగా వేద ఆశీర్వచనాలు ఇస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. స్వస్తి. మా నాన్నగారైన కీర్తిశేషులు డబ్బి రమణారావు గారిని స్మరిస్తూ ఆయన జ్ఞాపకార్థం మా పారశల్లి గ్రామంలో పారశల్లి ప్రజల్ని మా నాన్నగారిని పారశల్లి ప్రజల్లో చూసుకుంటూ మా నాన్నగారే బతికుంటే ఆయనకి ఏ ఏ కార్యక్రమాలు నేను చేయగలుగుతానో అవన్నీ నా గ్రామ సభ్యులకి, నేను పుట్టి పెరిగిన నా గ్రామానికి, నేను తిరుగుతున్న ఈ ప్రదేశంలో వారిని అనుగుణంగా చూసుకుంటున్నాను కాబట్టి మా నాన్నగారిని ఎంత సంరక్షణగా పెంచి చూసుకుంటానో ఈ గ్రామాన్ని కూడా అంతే సంరక్షణగా చూసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మా గ్రామాన్ని అంచెలంచెలుగా నా శక్తి కొలది అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో అమ్మవారి గుడి కానివ్వండి, గ్రామంలో రోడ్ల నిర్మాణం కానివ్వండి, చెరువు అభివృద్ధి కానివ్వండి, దాంతోపాటు ఈ సంవత్సరం స్వామివారి కృపా కటాక్షంతో కేదారేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చెరువు మధ్యలో జరిపించడం జరిగినది. ఇవన్నీ కూడా మా నాన్నగారు బతికుండేటప్పుడు మా నాతో చెప్పి ఇవన్నీ చేస్తే బాగుంటుందన్న అనేసి ఆయన ఒక కోరిక మేరకు, ఆయన లేకపోయినా ఆయన నాలో ఉన్నాడని ఒక భావనతో చేసి నా అభివృద్ధిని దిశ దశలా వ్యాపించాలని ఒక ఆశయంతో ఇవన్నీ నా గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామ ప్రజల సహకారాలతో చేస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అరసిల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి జలభవాని కేదారీశ్వర స్వామి వారి యొక్క విగ్రహావిష్కరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా, భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామ అభివృద్ది కోసం శిశు సంరక్షణ, అదే రకంగా ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ది మరియు స్థిరలక్ష్మి యోగ్యత నివాస యోగ్యత కోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన విధంగా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేయించినటువంటి డబ్బీరు కిషోర్ చంద్ పట్నాయక్ గారికి హృదయపూర్వక ఆశీర్వచనాలు తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి భక్తులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక మా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జలభవాని కేదారీశ్వరుడు ఎల్లవేళ యొక్క గ్రామానికి ఆశీర్వచనాలు ఇస్తూ, అదేవిధంగా వేద ఆశీర్వచనాలు ఇస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. స్వస్తి. మా నాన్నగారైన కీర్తిశేషులు డబ్బి రమణారావు గారిని స్మరిస్తూ ఆయన జ్ఞాపకార్థం మా పారశల్లి గ్రామంలో పారశల్లి ప్రజల్ని మా నాన్నగారిని పారశల్లి ప్రజల్లో చూసుకుంటూ మా నాన్నగారే బతికుంటే ఆయనకి ఏ ఏ కార్యక్రమాలు నేను చేయగలుగుతానో అవన్నీ నా గ్రామ సభ్యులకి, నేను పుట్టి పెరిగిన నా గ్రామానికి, నేను తిరుగుతున్న ఈ ప్రదేశంలో వారిని అనుగుణంగా చూసుకుంటున్నాను కాబట్టి మా నాన్నగారిని ఎంత సంరక్షణగా పెంచి చూసుకుంటానో ఈ గ్రామాన్ని కూడా అంతే సంరక్షణగా చూసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మా గ్రామాన్ని అంచెలంచెలుగా నా శక్తి కొలది అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో అమ్మవారి గుడి కానివ్వండి, గ్రామంలో రోడ్ నిర్మాణం కానివ్వండి, చెరువు అభివృద్ధి కానివ్వండి,
దాంతో పాటు ఈ సంవత్సరం స్వామివారి కృపా కటాక్షంతో కేదారేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చెరువు మధ్యలో జరిపించడం జరిగినది. ఇవన్నీ కూడా మా నాన్నగారు బతికుండేటప్పుడు మా నాతో చెప్పి ఇవన్నీ చేస్తే బాగుంటుందన్న అనేసి ఆయన ఒక కోరిక మేరకు ఆయన లేకపోయినా ఆయన నాలో ఉన్నాడని ఒక భావనతో చేసి నా అభివృద్ధిని దిశ దశలా వ్యాపించాలని ఒక ఆశయంతో ఇవన్నీ నా గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామ ప్రజల సహకారాలతో చేస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అరసిల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి జలభవాని కేదారీశ్వర స్వామి వారి యొక్క విగ్రహావిష్కరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామ అభివృద్ది కోసం శిశు సంరక్షణ, అదే రకంగా ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ది మరియు స్థిరలక్ష్మి యోగ్యత నివాస యోగ్యత కోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేయించినటువంటి డబ్బీరు కిషోర్ చంద్ పట్నాయక్ గారికి హృదయపూర్వక ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి భక్తులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక మా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జలభవాని కేదారీశ్వరుడు ఎల్లవేళ యొక్క గ్రామానికి ఆశీర్వచనాలు ఇస్తూ అదేవిధంగా వేద ఆశీర్వచనాలు ఇస్తారని చెప్పేసి మరీ కోరు.